నమస్తే. దూరదర్శన్ యాదగిరి వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పత్రికల్లో వచ్చిన నాలుగు ప్రధానమైన వార్తలను మనం విశ్లేషించబోతున్నాం. అందులో ప్రధానమైనది అందరికీ తెలిసిందే, అన్ని టీవీల్లోనూ అన్ని పత్రికల్లోనూ ఇవాళ హెడ్లైన్ గా ఉన్న వార్త, ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న అల్లర్లు. అప్పటికే మృతుల సంఖ్య 27కు చేరింది, 250 మందికి పైగా తీవ్రమైన గాయాలయ్యాయి. సో అయితే ఈ ఇటువంటి అల్లర్లకు సంబంధించి నిజానికి ఢిల్లీ నగరంలో ఎప్పటి నుంచో అనేక మతాల వాళ్ళు కలిసి జీవిస్తున్న ఢిల్లీ నగరంలో జరుగుతున్న మొట్టమొదటి రాయట్స్ ఇవి. అంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా రాయట్స్ జరుగుతాయని, ఇటువంటి అల్లర్లు జరుగుతాయని ఢిల్లీ వాసులు కూడా ఊహించని పరిస్థితుల్లో ఇవి జరుగుతూ ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు వీటిని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై కూడా తీవ్ర దాడులు జరుగుతున్నాయి. నిజానికి అల్లర్లు జరిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ రిపోర్టింగ్లో జర్నలిస్టులకు ఉండే అనేక ఇబ్బందులు మనం చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏదైతే ఉందో, ఢిల్లీలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, అత్యంత అమానుషంగా, అత్యంత దారుణంగా, కొన్నిసార్లు అత్యంత హేయంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్టుల ప్యాంటులు విప్పి కూడా చూసే పరిస్థితి ఇవాళ మనం ఢిల్లీలో చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనలకు సంబంధించి నిన్న రెండు ఢిల్లీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు రెండు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజానికి ఢిల్లీ హైకోర్టు రెండు కోర్టులు కూడా పోలీసుల వైఫల్యాన్ని తప్పుబట్టాయి. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ఎవరైతే ఏదైతే వీటికి కారణమైందో, ఆ వీడియోని చూడలేదని పోలీసులు ప్రశ్నించినప్పుడు చూడలేదు అని చెప్తే ఢిల్లీ హైకోర్టు అడిగింది కూడా డజన్ల కొద్దీ ఆఫీస్లో టీవీలు పెట్టుకుని చూడకుండా ఏం చేస్తున్నారని, అలాగే సుప్రీంకోర్టు కూడా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఆపకుండా అని అడిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో ఒక కల్లోలం జరిగినప్పుడే ఒక మానవత్వం కూడా పరిమళిస్తుంది అనటానికి ఢిల్లీ మరొక ఉదాహరణ. జరుగుతున్న హింసకు ఎవరైతే బలైపోతున్నారో, బాధితుల కోసం అనేక మత సంస్థలు తమ మత ప్రార్థనా స్థానాలను ఓపెన్ చేస్తున్నాయి. గురుద్వారాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, అందరూ కూడా విక్టిమ్స్ని ఓపెన్గా ఆహ్వానించి వాళ్లకు సహాయం అందిస్తున్న మరొక అంశం కూడా మనం చూడొచ్చు. రెండో అంశం ఎన్పిఆర్ అనేది మొదలవబోతుంది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది. అయితే ఇందులో అమ్మా నాన్న ఎక్కడ అనే ఒక, ఎక్కడ పుట్టారనే ప్రశ్న కూడా రాబోతుంది. అయితే మనకు తెలంగాణకు సంబంధించి ఇటువంటి ఒక సర్వే జరిగిందన్న విషయం మనకు తెలిసిందే, సమగ్ర సర్వే. దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా? అప్పుడు కూడా పత్రాలు అడగ లేదు, ఇప్పుడు కూడా పత్రాలు ఇవ్వనవసరం లేదు అని అంటున్నారు. ఎందుకంటే మొత్తంగా దేశంలో జరుగుతున్న అనేక నిరసనలకు కారణం ఈ పత్రాలే అన్న విషయం కూడా మనకు తెలిసిందే. భారతదేశంలో 80ల కంటే ముందు పుట్టిన వాళ్లకు చాలాసార్లు ఏ పత్రాలు ఉండే అవకాశం కూడా లేదన్న విషయం మనకు తెలిసిందే. వాళ్ల తల్లిదండ్రులకు అయితే అసలే ఉండవన్న విషయం తెలిసింది. అందుకోసమే వస్తున్న సమస్య కూడా మనం చూస్తున్నాం. మూడో అంశం సంగారెడ్డి నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎవరైతే ఒక పాప సంజారాణి ఆత్మహత్య చేసుకుందో, దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల పైన పోలీసుల దాష్టిక. ముఖ్యంగా బిడ్డ చనిపోయిన వేదనలో ఉన్న తండ్రిని కింద పడేసి బూట్కాలతో తన్నిన పోలీసులు, తన్నిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్న విషయం మనం చూస్తున్నాం. దాని గురించి మాట్లాడుకుందాం. మరొకటి, భారతదేశం పేద దేశమా ధనిక దేశమా అనే ఒక చర్చ ఎప్పుడు ఉంటుంది. ప్రపంచంలోకెల్లా కుబేర్లు ఎప్పుడు మన దేశంలో ఉంటారు, దేశం మాత్రం పేదగా ఉంటూ ఉంటుంది అన్నది మనకు తెలిసిందే. సో భారతదేశంలో 138 మంది బిలియనీర్లు ఉన్నారట, అందులో అగ్ర కుబేరుడు అంబానీ. సో ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, పులిపాక సత్యమూర్తి గారు, దామరాజు వెంకటేశ్వర్లు గారు. సో టు బిగిన్ విత్, ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లు. నిజానికి ఢిల్లీ వాసులందరూ కూడా చెప్తున్న మాట, ఈ ఢిల్లీలో జరుగుతుందన్నది మేము ఊహించలేని విషయం అనేది. సో ఈ రైట్స్ జరగటానికి కారణం లేదా కొనసాగటానికి కారణం పోలీసుల వైఫల్యం అనేది బోత్ ఢిల్లీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ పారామిలిటరీని దింపారు, పారామిలిటరీ ముందు నుంచే ఉంది. మిలిటరీ దింపిన తర్వాత కొంతవరకు పరిస్థితి అదుపులోకి వస్తూ ఉందనే వార్తలు వస్తున్నాయి. సో మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇది ఏంటంటే, అదే మొదటి నుంచి కూడా దీని మీద ఈ పౌరసత్వ సవరణ చట్టం మీద కానీ లేకపోతే ఎన్పిఆర్ వీటి మీద కానీ ప్రజల్లో చాలా రకాల భయాలు అపోహలు ఉన్నాయి. ఈ భయాల్ని అపోహల్ని తొలగించడానికి చాలా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అట్లా కాకుండా కొన్ని, అంటే కొన్ని రాజకీయ శక్తులు పాజిటివ్గా చేసేవాళ్ళు కానీ నెగిటివ్గా చేసేవాళ్ళు కానీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవాలని చూడటం వల్ల ఈ సమస్య మరింత రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది, ముదిరిపోతుంది. ఇది ఇందులో ఉన్న హర్డిల్స్ని తొలగించుకోవాలి అంటే ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రజలకు విశ్వాసం కలిగిస్తేనే ఏ చట్టమైనా సక్సెస్ అవుతుంది.
ప్రజలు విశ్వాసం పొందకపోతే చట్టాలన్నీ చట్టం అనేది అమలు కాదనమాట, కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉల్లంఘించే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. అవును, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటే చట్టం అమలు చేయడానికి అవకాశం ఉండదు. రైట్. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ పౌరసత్వ సవరణ చట్టం గానీ దానికి సంబంధించిన, అంటే ఇవాళ దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ఒక చట్టం అంటే చంద్రచూడ్ గారు చెప్తున్నట్టుగా చాలా మంది డిసెంట్ ఇస్ యూనో డెమోక్రసీకి చాలా కీలకమైన అంశం. మీరు మేము చేసిన ఒక చట్టాన్ని లేదా ఒక చట్టాన్ని వ్యతిరేకించారు అంటే మీరు దేశద్రోహులు అనే ఒక ఐ థింక్ ఆ వాదనతో వచ్చిందని సమస్య. అదేనండి, నేను చెప్తున్న పాయింట్ అది. ఏంటంటే ఆ వాదన తీసుకురాకుండా ఈ చట్టాన్ని మేము ఎందుకు తీసుకొస్తున్నాం? సుప్రీంకోర్టు చెప్పింది అస్సాంలో తీసుకురమ్మని, అస్సాంలో ఎన్పిఆర్ తీసుకొచ్చాము, తర్వాత పౌరసత్వ చట్టానికి సంబంధించి ఈ విధంగా వచ్చింది. ఇట్లా మీకు గుర్తుందో లేదో, ఆధార్ కార్డు మన దేశంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే విధమైన ఆందోళన ఉన్నది. అవును, ఈ ఆందోళనని వాళ్ళు ఐరిస్ తీసుకోవడం వల్ల, లేకపోతే ప్రతివాడు నేరస్తుడి కింద చూస్తారు, ప్రతిది అంతా కూడా ఈ మన డేటా అంతా కూడా నేరస్తులతో మ్యాచ్ చేస్తారు నేరం జరిగినప్పుడు అని ఒక అపోహ ఒకటి ఉండేది. రైట్. అది తర్వాత మనం ఆధార్ చట్టాన్ని మనం తీసుకొచ్చి మనం దాని మీద సుప్రీంకోర్టు రకరకాల సెషన్స్ చేసి చాలా ఒక ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆధార్ మీద పెద్ద డిస్ప్యూట్ లేదు, పెద్దగా డిస్ప్యూట్ లేదు. ఇప్పటికీ ఉంది కానీ పెద్దగా డిస్ప్యూట్ లేదు. అంటే ఆధార్ తీసుకుని తీరాల్సిందే, ఆధార్ లేకపోతే పౌరులే కాదన్న మనుషులు ఇప్పుడు పౌరసత్వ నిరూపణకు ఆధార్ ఆధారమే కాదు అంటున్నారు. ఐ థింక్ అంటే ఇటువంటి ఒక కన్ఫ్యూజన్, పరిపక్వత అనేది చాలా, ఇటువంటి కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి. అందరూ ప్రయత్నం చేయకుండా ఈ కన్ఫ్యూజన్ ని ఇంకా ఎక్కువ చేసే దిశగా కనుక ఆలోచిస్తే ఈ ఢిల్లీ టైపు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ టైప్ అల్లర్లు జరగడానికి కేవలం ఒక అంటే కొందరిలో ఉన్న కొంతమందికి ఉన్న వ్యతిరేకత సానుకూలత మాత్రమే కాకుండా ఇంకా బిగ్గర్ పాలిటిక్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నేషన్ అనేది మనం చూస్తున్నాం, ఇవాళ ఈ దేశంలో మతాలు కులాలు కొన్ని వేల ఏళ్ళుగా, 10,000 ఏళ్ళుగా ఉన్న దేశం ఇది. 10,000 ఏళ్ళుగా లేనివి మనం గత 25-30 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, చూడకూడనివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో మీరు సార్ వెంకటేశ్వర, అంటే యాక్చువల్గా పాలిటిక్స్ ఆఫ్ హేట్రేడ్ బాగా పెరిగిపోయిందండి. రైట్. అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఏంటంటే అపనమ్మకం ఏ రకంగా ఉంది అంటే, ఇప్పుడు మోడీ గారు వచ్చారంటే ఆయన ప్రజాభిమానంతోనూ వాళ్ళు ఓట్లు ఇవ్వటం వల్లనే వచ్చారు. అలాగే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఆయన నమ్మరు, ఆయన్ని కాంగ్రెస్ నమ్మదు. ఇలా ఉంటే అంటే పాలిటిక్స్ ఆఫ్ హేట్రేడ్ వలన ఏమవుతుందంటే ప్రజలకి పాలిటిక్స్ మధ్య కనెక్ట్ పోతుంది. కనెక్ట్ పోవటం వలన ఏమవుతుంది, వీళ్ళు వెళ్ళి ప్రజల్ని ఇలాగ వాస్తవాలు చెప్పలేకపోతున్నారు. అంటే అసలు ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది అన్నది. అలాగే ఎన్పిఆర్ విషయమే కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం ఏ సంస్కరణ ప్రవేశపెట్టినా ఏం చేసినా కూడా ప్రజల్లో మొట్టమొదటి భయాలనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నేనే భయపడ్డాను చాలాసార్లు ఎన్నో విషయాల్లోనూ ఏదైనా వచ్చినప్పుడు. అలాగే ఏదైనా జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగిపోతుందో మనకి, అసలు బేసిక్ మన ఇది మనం కోల్పోతామేమో, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. ఇలాంటి భయాలు ఉన్నప్పుడు అందులో అదేంటి, దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఇచ్చేసేందుకు మనం అందరం కలిసి అంటే ఈ రాజకీయ పార్టీలు ముఖ్యంగాను చెయ్యాలి. దానికి ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ కానీ అంటే ప్రధాన కాంగ్రెస్ అని కాదు ప్రధాన రాజకీయ పక్షాలన్నీను ఈ పాలిటిక్స్ ఆఫ్ హేట్రేడ్ వదిలేసుకుని డైరెక్ట్గా వాళ్ళు చర్చల వేదికకి రావాలి. వేదికకి వచ్చి జరుగుతోంది ఏంటి, అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియచేసి అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఢిల్లీ అల్లర్లలో జరిగిన దాన్ని చూసుకున్నా కూడా ఢిల్లీ అల్లర్లకి మూలం సామాజిక కోణం ఎక్కువ కనిపిస్తోంది. మతపరమైనటువంటి అది కూడా మత హేట్రెడ్నెస్ కూడాను, మతాన్ని అసహనం. ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి. పార్టీ వాళ్ళ సొంత పార్టీయే కంట్రోల్ చేయాలి. ఎందుకు అలా మాట్లాడకుండా కంట్రోల్ అవ్వని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మూలం మెయిన్ ఈ అంటే మా బేసిని మేము బలపరుచుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళ ఇది. ఆ బేసిని బలపరుచుకుంటే కొన్నాళ్ళ పాటు మేము మా మనుగడ సాగిపోతుంది.
అన్న యాంగిల్లో వాళ్ళు చేస్తారు. చాలా సార్లు రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కడైనా కానివ్వండి, ఒక ఢిల్లీ కానివ్వండి, ప్రతి చోట కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలు అనేవి గాల్లోంచి రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రసంగం తర్వాత వెంటనే ఒక ఆర్గనైజ్డ్ పీపుల్ వెపన్స్ తోటి బయట ఉంటారు. సో అంటే అది ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే, అంటే దానికి అవసరమైన అదంతా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే. అంటే అల్లర్లు చాలా సార్లు బయట అనుకున్నట్టుగా అవి అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్ జరగదు, దానికి వెనకాల చాలా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఆర్గనైజ్ అయిన తర్వాత మనకు కనపడేది ఒక రెచ్చగొట్టే ప్రసంగం మాత్రమే, బట్ దానికి వెనకాల జరగాల్సిందంతా జరిగిపోయి ఉండడం అనేది ఒక కోణం కూడా మనం ఇక్కడ ఆలోచించచ్చండి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చిన టైంలోనే ఇంత కళ్ళలో ఎందుకు జరిగింది, అది కూడా ఒక కోణం. నేను అనుకుంటున్న కోణం రైట్ అంటే ఏంటంటే, మన పొరుగు దేశం మన మీద చాలా గురి పెట్టింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని కూడా నిన్న కోర్టు ఇంటెలిజెన్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు పోలీసులు అన్నది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదు అన్నది ఒకటి. అది అబ్జర్వ్ చేస్తే దానికి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ అదేంటి, ఆయన పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటాడా, నాకు అనుకూలంగా ఉంటాడా, ఓ భారతదేశానికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ భారతదేశం అనేది వరల్డ్ పవర్గా మారుతోంది, ప్రపంచం అంతటికీ భారతదేశం కావాలి అందరికీ కూడా. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి నాయకుడు కూడా, ప్రతి వరల్డ్ లీడరు కూడా భారతదేశాన్ని ఎప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం భారతదేశంలో ఏదైతే విన్నామో ట్రంప్ ఇదే మాటలు వాళ్ళు బంగ్లాదేశ్ లోను మాట్లాడతారు, మాట్లాడతారు అన్ని చోట్ల. అంటే మన దగ్గర మాట్లాడినప్పుడు మనం అహావోహో అనుకుంటామే, కానీ ఇవే మాటలు అన్ని చోట్ల మాట్లాడతారు. అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మెయిన్ ఫోకస్ విల్ బి బిజినెస్, అంటే మా దేశానికి ఎంత లాభం చేకూరుతుంది వీళ్ళతో. దాయాదుల పొరలో వేలు పెట్టి వాళ్ళు లాభం పొందాలనుకోరు, ఇద్దరి దగ్గర నుంచి ఎలా లాభం పొందాలి అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఇద్దరికి ఆయుధాలు అన్నమాట, అట్లా ఐ థింక్ అది బిగ్గెస్ట్ ఎజెండా వాళ్ళకి. సో దానికి ఒక రంగ కంటిన్యూషన్ సిఏఏ తర్వాత వచ్చింది ఎన్పిఆర్. ఎన్పిఆర్ రావడంతో కూడా మరిన్ని కొత్త అనుమానాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో ఎన్పిఆర్ కాగజ్ దిఖాయింగే, ఐ థింక్ ఇవాళ దేశమంతా నడుస్తున్నది పత్రాలు చూపించడమా లేదా అనేది. పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు, కానీ మీ అమ్మ నాన్న ఎక్కడ పుట్టారో చెప్పాలి అనే మాట అంటున్నారు. బహుశా చెప్పడం వరకు సమస్య లేదు, చెప్పిన తర్వాత దానికి పత్రం తెమ్మంటేనే బహుశా సమస్య అనుకుంటాను. అది కూడా ఏప్రిల్ నుంచి మొదలై సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. సో దీని మీద మీ టేక్ ఏంటి? దీని మీద అంటే ఈ పత్రాలు అడిగితే చాలా మంది ఇవ్వలేకపోవచ్చు అండి. పత్రం ఇవ్వలేని వాడంతా కూడా అసలు ఇండియాకి సంబంధం లేదు అంటే అది 90% ఆదివాసీలు ఇవ్వలేరండి, వాళ్ళ దగ్గర ఏ పత్రాలు లేవు. ఇప్పుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్య ఇది, వాళ్ళ దగ్గర రికార్డు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి ఉండదు, ఎక్కడ కూడా జరిగే పని కాదు. అదే విధంగా చాలా రాష్ట్రాల్లో, అంటే చాలా దేశంలోని చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతంలో ఆదివాసీలు, అసలు ఆదివాసీలే కాదండి, అంటే నిరక్షరాస్యులు అందరూ కూడా రైట్, అందరూ కూడా వాళ్ళకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అందుకని చాలా మంది దగ్గర పత్రాలు ఉండటానికి అవకాశం లేదు. ఆ పత్రాలు ఉండని వాళ్ళందరూ కూడా మీరు భారతీయులు కాదు అని చెబితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? అస్సాం లో చూసాం కదా, అదే 18 లక్షల మంది ఇవాళ చాలా మంది డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు నడుస్తుందండి. మీరు మనం అస్సాం గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో రోహింగ్యాలు ఆధార్ కార్డు తీసుకొని ఉంటున్నారు. ఆధార్ కార్డు తీసుకుని 27 మందికి మొన్ననే నోటీసులు కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు మామూలుగా పైకి చూస్తే, ఆధార్ కార్డు చూస్తే లీగలైజ్డ్ సిటిజన్ లాగా కనపడుతున్నారు. అందుకని ఇటువంటి లొసుగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇటువంటి లొసుగులు ఉన్న టైంలో మనం ఒక క్లియర్ కట్ దీంతో ముందరికి వెళ్ళగలిగితే సమస్య సాల్వ్ అవుతుంది. అలా కాకుండా మీరు పత్రాలు చూపించాల్సిందే అని కనుక ఒత్తిడి తీసుకొస్తే అసలు దీని మీద ఉన్న డౌట్లన్నీ కూడా ఇవి కరెక్ట్, ఈ ప్రతిపక్షాలు చెప్తున్నవే కరెక్ట్ అవుతున్నాయి. అందుకని ఇంకా ఆ కంక్లూజన్ గనక పౌరులు వస్తే యాజిటేషన్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఢిల్లీ జామియా అక్కడికే పరిమితం కాకుండా హైదరాబాద్కి, వీటి ప్లేసుల్లోకే కాకుండా
మొత్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది. మనం చూసాం బెంగళూరులో, బెంగళూరులో కూడా చూసాం. ఒక స్టూడెంట్ వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అని ఇది చేసాం. అంటే ఒక సైకలాజికల్ దీంట్లోకి వెళ్లిపోతారు, ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోవటానికి అవకాశం ఉంటుంది. ఆ స్టేజ్ కి దిగజారకుండా దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. రైట్, ఎగ్జాక్ట్ లాంటివి. అంటే ఒక రకంగా చూస్తే నిజానికి ఇంతకుముందు అనుకుంటా 10,000 ఏళ్ల మానవ జాతి ఇది, దేశాలు మనుగడ సాగించాయి, రకరకాల ఏ పత్రాలు లేకుండానే ఇంతకాలం నడిచింది. అంటే ఇప్పుడు ఒక భారతదేశం ఏంటి ప్రపంచమంతా చేస్తుందనే వాదనలు కూడా వినపడుతుంది. నిజమే, ప్రపంచమంతా చేస్తే అందరూ చేసినందువల్ల ఒక తప్పు ఒప్పు అవుతుందా? అంటే ఏమి అవసరం ఇవాళ ఇలాంటి వాటి అవసరం ఏముంది? వాళ్ళ శరణార్థుల వల్ల దేశంలో ఏమైనా నష్టాలు జరుగుతున్నాయా? పొట్టబట్టుకుని వచ్చిన వాళ్ళు ఎగ్జాక్ట్ గా అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. అవును, పాకిస్తాన్ కార్డు ఇస్తున్నది, ఇష్యూ చేస్తున్నది. మీరు పాకిస్తాన్ కార్డు చూపించి మేము ఇండియాలో కూడా చేస్తామని చెప్తున్నారు. ఒక తప్పు 10 మంది చేయటం వల్ల ఉప్పు అయిపోయే అవకాశం లేదు కదా. అంటే నిజానికి ఇంత ముందు అన్నట్టుగా ఒక హేట్రెడ్, ఒక పత్రాలు ఇవి కాకుండా ఇవాళ మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేశం ఆర్థికంగా దారుణమైన పరిస్థితిలో ఉంది, ఎంప్లాయ్మెంట్ పడిపోయింది, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, స్కూళ్ళు లేవు, వైద్యం లేదు, పిల్లలు చనిపోతారు. ఐ థింక్ ఇట్లా ఉన్నప్పుడు ఇవన్నిటిని పక్కన పెట్టేసి మనం ఒక నాన్ ఇష్యూ ఇష్యూగా మారుతుందా దేశంలో అనేది నా అభిప్రాయం. అదే, నాన్ ఇష్యూస్ ఇష్యూస్ గా చేస్తేనే వాళ్ళ మనుగడ సాగుతుంది అన్నది నా అభిప్రాయం. అంటే ఆ ఇష్యూ పొలిటీషియన్స్ ఎప్పుడు అదే చేస్తుంటారు. అదే, నాన్ ఇష్యూస్ ఇష్యూస్ గా చేసి దాన్ని పెంచుతారు, జనంలోకి వెళ్లేలాగా జనంలో భయభ్రాంతులు క్రియేట్ చేస్తారు. ఆ భయభ్రాంతులు క్రియేట్ చేయటం వలన వాళ్ళ పొలిటికల్ ఎండ్స్ ఇదవుతాయి. ఇప్పుడు జిఎస్టీ వచ్చినప్పుడు, జిఎస్టీ వచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది కదా. జిఎస్టీ అంటే ఏదో పెద్ద భూతం, చాలా దేశాలు చేసాయి జిఎస్టీ అమలు పరుస్తున్నాయి. చాలా దేశాలు చేయలేదు కూడా, చేయని దేశాలు కూడా చాలా ఉన్నాయి. ట్రూ. అయితే ఇవాళ మనం ఏంటంటే అప్పటికి మనం ఓ 18 రకాల పన్నులు కడుతున్నాం, ఆ 18 రకాలు కలిపి ఒకే పన్నుగా మారుస్తున్నారు. ఇలా అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో ప్రజల్లోకి అవగాహన ఇప్పుడు జిఎస్టీ కానివ్వండి, సిఏ కానీ, ఎన్పిఆర్ కానీ, ఇవన్నీ కూడా ఇవి ఎక్కడైతే చేశారో అక్కడ దానివల్ల గణనీయంగా వచ్చిన మార్పు ఏంటి అనే ఒక అసెస్మెంట్ లేకుండా మేము కూడా చేస్తాం, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తే లేదు మేము. ఐ థింక్ అంటే ఎందుకు ఇది మీ ప్రజల జీవితాన్ని మెరుగుపరుస్తుందా? అంటే అది కదా కొలమానం. ఏ పని చేయడానికైనా ఒక పాలసీకి ఈ ఈ దేశ ప్రజల జీవితం దీనివల్ల గణనీయంగా లేదా ఎంతో కొంత మెరుగుపడుతుందా? ఐ థింక్ దట్ షుడ్ బి ద యార్డ్స్టిక్. నేను చెప్పేది అదే, ఆ విధంగా మనం కన్విన్స్ చేయగలిగితే అంటే ఎక్కడ గొడవలు జరగడానికి అవకాశం. అంటే యార్డ్స్టిక్ లేకుండా వచ్చే పాలసీస్ ఎందుకని. ఇంకొకటి, ఎంతసేపటికి మనకు ఇట్స్ ఈజీ టు ఏమనాలి మీ ఎమోషన్స్ అండ్ రెచ్చగొట్టడం ఈజీ, మీ ఇంటెలెక్ట్ ని అపీల్ చేయడం చాలా కష్టం. రైట్, అంటే ఒక ఇంటెలెక్ట్ అప్రోచ్ లేకుండా ఎమోషనల్ అప్రోచ్ ఉన్న ఎమోషనల్ ఎప్పుడు వచ్చి బాగా పెరిగి బాగా పెరిగిపోయింది. రెండోది ఏంటంటే మొన్న తెలంగాణ వచ్చినప్పుడు కూడా తెలంగాణలో జనాభా లెక్కలు అదే ఎంతమంది ఉన్నారు, సమగ్ర సర్వేలు చేశారు. అవును, చేసినప్పుడు మనలాంటి వాళ్ళే భయపడ్డాం. భయపడ్డారు అంటే ఏంటి, ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, ఎక్కడ ఇవన్నీ తీసుకుంటే ఎక్కడ అంటే తెలంగాణ ఆంధ్ర వాడిని అని చెప్పకుండా ఆంధ్రకు పంపించేస్తాడు అని ఓ రకమైన భయాలు. అంటే చదువుకున్న వాళ్ళలో తాజాగా ఆధార్ కార్డులో తల్లిదండ్రి పేరు తీసేశారు కాబట్టి ఆ పత్రం ఎక్కడ నుంచి తేవాలి ఇప్పుడు ఎవరికి తెలియదు పేరు చెప్పిన తర్వాత కూడా. సో ఇంకొకటి విషయం మనకు, ఐ థింక్ మనకే ప్రత్యేకమైన విషయం, మనకి ఇక్కడ కొన్ని కళాశాలలు ఉన్నాయి, రెసిడెన్షియల్ కళాశాలలు కానివ్వండి అవి కానీ, దాదాపు 50% మంది పిల్లలు ఈ స్కూళ్ళకే వెళ్తున్నారు మనకు తెలిసిందే, ఆ స్కూల్స్ అండ్ కాలేజీ ప్లస్ టూ వరకు. సో సంగారెడ్డి నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఒక సంజారా నేను ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అనారోగ్యము, చదువుకు సంబంధించిన ఒత్తిడి, దానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా లేదా అసలు ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తున్న తండ్రిని విపరీతంగా బూట్కాళ్లతో కొట్టి తొక్కిన ఇమేజెస్, వీడియోస్ ఇవాళ వైరల్ అయ్యాయి. సో ఇందులో రెండు అంశాలు కనపడుతున్నాయి. అంటే ఎలాంటి సందర్భంలో అయినా కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడం అనేది అటు కళాశాలలు ఇటు పోలీసులు వీళ్ళందరూ చేయటమే కాకుండా అసలు ఎందుకు ఇవి కొనసాగుతున్నాయి? ఇంతమంది పిల్లలు చనిపోతూ ఉంటే కూడా వీటి గురించి ఇప్పటికి వరకు నాకు తెలిసి గత 10-15 ఏళ్ళుగా వింటున్నాం మనం. వింటున్నామండి. అంటే ఎప్పుడైతే విద్య కార్పొరేటైజేషన్ అప్పటి నుంచి స్ట్రెస్ పెరిగిపోయింది, ర్యాంకులు ఇవన్నీ వీటికి సంబంధించిన స్ట్రెస్ విపరీతంగా ఉండటం వల్ల మన మన సొసైటీలో అంత తీసుకునే ఒక ఇది లేదు. ఎందుకంటే మనకి చాలా వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెయిన్గా సామాజిక ప్రాబ్లమ్స్,
ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ సమస్యలతోటి ఈ సమస్య కూడా యాడ్ అవ్వటం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మెయిన్గా అసలు అమ్మాయి సంజయరాణి ఎందుకు చనిపోయింది అనే దాని మీద కన్నా ఫోకస్ ఇప్పుడు ఈ పోలీస్ బ్రుటాలిటీ మీదకి వెళ్ళిపోయింది. ఒక ఇన్హ్యూమన్గా పోలీసులు ప్రవర్తించడం అనే ఆస్పెక్ట్ మీదకి వెళ్ళిపోయింది. వాస్తవంగా చర్చ జరగాల్సింది అమ్మాయి అసలు ఎందుకు చనిపోయింది, అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి, ఆ విధంగా ఇంకొక స్టూడెంట్ లేకపోతే ఇంకొక ఇది చనిపోకుండా కాకుండా అటువంటి పనులు చేయకుండా మనం ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవాలి అనేది వదిలేసి ఇప్పుడు ఆ పోలీసు ఒక పోలీసు హ్యాండెడ్నెస్ తోటి ఒక బ్రుటాలిటీ తోటి అది చేయటం వల్ల మొత్తం ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సో అందుకని మెయిన్గా ఈ సొసైటీలో ఇటువంటి సోషల్ ఇష్యూస్ జరిగినప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి, పోలీసులు చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి. ఇప్పటికే చాలా వరకు పోలీసుల్లో కొంత ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది, ఆ మార్పు ఇంకా 90%కి ఇంకా తీసుకెళ్ళాలి. వాళ్లలో కూడా కొంత సంస్కారం నేర్పాలి, మనం నేర్పి ప్రజలతో సాటి మానవుడితో ఎట్లా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉంది, ఎటువంటి సిచ్యుయేషన్లో ఎట్లా చేయాలి. ఉద్యమాలు చేస్తున్నారు లేకపోతే ఒక ఆందోళన చేస్తున్నారు అంటే వాళ్ళేదో పని లేక చేయరు, వాళ్ళేదో కడుపు నిండి చేయరు, కడుపు మండిన వాడే ఆందోళన చేస్తాడు. ఈ ఆస్పెక్ట్ని గనక దృష్టిలో పెట్టుకొని పోలీసులు గనక సమస్యని సానుకూలంగా పరిష్కరించగలిగితే సగం సమస్య అక్కడే తీరిపోతుంది. పరిష్కరించాల్సిన అవసరం, పరిష్కారాలు వేరే చూడండి, సామరస్యంగా ఎగ్జాక్ట్లీ సమస్య పరిష్కారం చేయలేరు, సామరస్యంగా ఉండగలిగితే సగం సమస్య అక్కడే పరిష్కారం. రైట్, బట్ చాలా సార్లు సమస్య అక్కడ పెరుగుతూ ఉంటుంది సామరస్యంగా లేకపోవటం వల్ల. వెంకటేశ్వర్లు గారు, సో ఇట్లా అంటే ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ఇప్పటికీ కూడా ఈ చర్చ మొదలు కాలేదు. విషాదం ఏంటంటే మనకు రైతుల ఆత్మహత్య లాగానే విద్యార్థుల ఆత్మహత్య కూడా మనకు రోజువారీ వార్తగా మారిపోయింది. నిజానికి ఇవాళ ఇది పేజ్ వన్ న్యూస్ కూడా కాదు. పేజ్ వన్ న్యూస్ ఎందుకైందంటే పోలీసులు బ్రూటాలిటీ వల్లేదు, బట్ అదర్వైజ్ ఎక్కడో అసలు చాలాసార్లు వార్తలు కావు, రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు వార్తలే కావు. అయితే కూడా లోపల ఎక్కడో చిన్న సింగిల్ కాలం వార్తలుగా మారిపోయింది ఆల్రెడీ. సో అంటే ఇది మనం యాజ్ ఎ సొసైటీ మనలో పెరిగిన ఇన్సెన్సిటివిటీ అనుకోవాలా, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు పత్రికల్లో కూడా చాలా చేంజెస్ వచ్చేసాయండి. ఎంతసేపు సెన్సేషనలిజం మీద పెట్టుకున్న దృష్టి సామాజిక కోణాలు, అంటే సామాజిక కోణాలు కానీ లేకపోతే ఈ మానవతా దృక్పథంతో కానీ పెట్టలేదు. ఇప్పుడు ఇదివరకు పాత రోజుల్లో రైలు ప్రమాదం జరిగి 50 మంది చచ్చిపోయారంటే అది మేజర్ న్యూస్ అయ్యేది. ఇవాళ ఏమవుతుంది, 50 మంది చిన్న ఇది ఇండికేటర్ ఇచ్చి లోపల ఎక్కడో వేస్తున్నాం. వేస్తున్నప్పుడు అంటే అసలు అక్కడ మానవతా కోణం ఏంది, అసలు ఆ మానవతా కోణం లోపించడం వల్ల ఇది జరుగుతుంది. సో భారతదేశం ధనిక దేశమా పేద దేశం అనేది బహుశా ఎడదగని చర్చను మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడు భారతీయులు లేకుండా ఆ లిస్ట్ ఎప్పుడు బయటకు రాదు. అండ్ పెద్ద లిస్ట్ కాదు నేను చెప్పేది, మొదటి 10 మందిలో ఖచ్చితంగా భారతీయులు ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. సో కొత్త సర్వే ప్రకారం భారతదేశంలో 138 మంది బిలియనీర్లు ఉన్నారు. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ లెక్క, ప్రతి కోటికి ఒక బిలియనీర్ ఉన్నాడు. అంటే 1 కోటి మందిలో ఒక్కడి దగ్గర మాత్రమే సంపద ఉంది, మిగిలిన 99,99,999 మందికి రావాల్సిన వాటా ఒక్కడి దగ్గరే పోగుపడుతూ ఉంది అనేది ఐ థింక్ ఇవాళ వాస్తవం. 140 కోట్ల జనాభా, 138 మంది బిలియనీర్లు అంటే మనకు 1% కాదు కదా, అది 0.0001% మాత్రం విపరీతంగా ధనం ఉంది, మిగిలిన వాళ్ళు పెరిగింది. అంటే మనమే చూస్తున్నాం, అంటే సత్యమూర్తి గారు కలిసి వర్క్ చేస్తున్నారు గత 25 ఏళ్లుగా. సో ఈ డివైడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఆ దేశంలో, రిచ్ అండ్ పూర్ మధ్యలో. అసలు ఇన్ని సమస్యలకు కారణం ఇదేనా? ఇది ఇది అదేనండి, అంటే ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. ఎట్లా అంటే మనం అది ఆ లిస్ట్ చూసుకొని మనం సంతోషపడాల్సిన పరిస్థితుల్లో ప్రతివాడికి సంపద ప్రతివాడికి చేరాలి, సంపద ప్రతివాడి దగ్గర ఉండాలి. సంపద అంటే ఆస్తులు కూడబెట్టడం కాదు, రిసోర్సెస్ ఆఫ్ ది వరల్డ్, నాకు యాక్సెసిబిలిటీ ఉండాలి. ఆ మోడ్లోకి సొసైటీ వెళ్ళటానికి ఇంకా 800 సంవత్సరాలు పడుతుంది. తయారు చేస్తున్నప్పుడు ఇంకెందుకు వెళ్తాం? ఆ మోడ్లోకి సొసైటీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. రిసోర్సెస్ అన్ని కూడా అందరికీ అందుబాటులో ఉండాలి, పెరగటానికి అందరికీ అవకాశం ఉండాలి. కొంతమంది పెరగచ్చు, కొంతమంది పెరగలేకపోవచ్చు.
బట్ ఆపర్చునిటీస్ మాత్రం అందరికీ కల్పించాల్సిన అవసరం ఉన్నది. రైట్. సో ఆ డైరెక్షన్ లో కనుక పనిచేయగలిగితే ఈ 138 కోట్లు కావచ్చు. రైట్. ఆ ఆపర్చునిటీస్ లేకుండా కొంతమందికే, కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కే కనుక ఆపర్చునిటీస్ ఉంటే సొసైటీలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. రైట్ రైట్. అంటే నాకు చాలాసార్లు ఇది కొంత అగ్లీ పిక్చర్ లాగా అనిపిస్తుంది. అంటే కొంతమంది దగ్గర విపరీతమైన ధనము, ఏమనాలి మినరల్ వాటర్ లో స్విమ్మింగ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే తాగటానికి మైళ్ళ తరబడి. అంటే ఒకే దేశంలో పుట్టిన మనుషుల్లో ఇంత దారుణమైన వ్యత్యాసం పెరగటం అనేది ఒక సొసైటీ వైఫల్యం లాగానే కనపడుతుంది నాకు. అంటే సొసైటీ వైఫల్యం అని చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటేనే మనం సర్వే అవ్వగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ కుబేరుడు, ప్రపంచ కుబేరులో ఒకటిగా మారాడు అంటే కేవలం అతను దీనివలన కాదు, అతను ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇన్వెస్ట్ చేయకపోతే ఆయన అది ఎక్కడి నుంచి తెస్తున్నారండి? అంటే మనం చాలా మంది కుబేరుల చరిత్ర చూస్తే దేవర్ నోబడి. మనం చూస్తే గత 25 ఏళ్ళు వాళ్ళు కుబేరులుగా ధన్మాన్ని మారిపోయారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? అంటే ఎక్కడి నుంచి ఈ డబ్బులు మళ్ళించబడిన? ఐ థింక్ మనం అన్లెస్ మళ్ళించడం అనేది ఎవరు కూడా కాదని లేని వాస్తవం. ఎగ్జాక్ట్లీ రైట్. మళ్ళించకుండా ఒక మనిషి కష్టపడితే పైకి వస్తాడు అనేది అబద్ధం సార్. సినిమాల్లో చూపిస్తుంటారు కదా, రిక్షా తొక్కేసి కోటేశ్వరుడు అయిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యమూర్తి గారు. ఇది వాళ్ళ వార్తా విశ్లేషణ. తిరిగి ఇదే కార్యక్రమంతో రేపు కలుద్దాం. నమస్తే. నమస్తే.